అభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం. మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని మీ ఇష్టం వచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అభిషేకం చేసేటప్పుడు కలశపాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి. చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్ళీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచకట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచిపోసి పంచ కట్టుకోకపోయినా వికచ్ఛ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు. చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి. శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే ఇది ఆపాతాళన భస్థలంత భువన బ్రహ్మాండం ఆ విస్ఫురత్. ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ శివలింగమే నిండిపోయింది. నిండిపోతే ఇప్పుడు దీని మీద చంద్రబింబం ఉంది. చంద్రబింబానికి ఒక లక్షణం ఉంటుంది, ఆయనకి సుధాకర హిమాకర హిమకర అని పేరు. అమృత బిందువులు పడుతూ ఉంటాయి చంద్రుడి నుంచి, ఆ అమృతధార పడుతూ ఉంటుంది. ఆ అమృతధారలో తడిసిపోతుంటుంది ఈ బ్రహ్మాండం అంతా. తడిసిపోతుంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నటువంటి శివలింగం చంద్రుని నుండి కరిగినటువంటి అమృతధారలతో తడుస్తోంది. అలా ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక్కసారి శివలింగంగా భావన చెయ్యాలి. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వర మహాత్యంలో సువర్ణముఖరీ నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు. ఆయన యొక్క శివభక్తికి ఆయనకి యజుర్వేదంలో చెప్పిన దర్శనమైంది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది జ్వాలానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్బింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్నడు. పానవట్టం చూస్తే దిక్కులు చెప్పియచ్చు. దిగ్భ్రాంతి అని ఒకటి ఉంటుంది. భ్రాంతి అంటే తెలియకపోవడం. నేనేమో ఈ ఊరు వచ్చాను అనుకోండి, నాకేదో విడిది ఇచ్చారా, విడిదిలోకి వెళ్ళాను అనుకోండి, నేను సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేసి దిగ్దేవత నమస్కారం చేద్దామని లేచి నిలబడ్డాను అనుకోండి, ఏది ఏ దిక్కు నాకు తెలియదు. ఎంత పండితుడైనా కావచ్చు, ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఏ దిక్కో నాకు తెలియదు. అప్పుడు నేను ఒకటి సూర్యోదయ సమయంలో చూసుకోవాలి, ఎటు వస్తోందో సూర్యబింబం వెలుతురు ఎటు వస్తోందో చూడాలి. తెలియకపోతే నేను ఇంత పండితుండని భావన చేయకూడదు, అడగాలి ఏమంటే తూర్పు ఎటండి అని అడగాలి. దాన్ని దిగ్భ్రాంతి అంటారు. దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియాలంటే శివాలయంలోకి ఎడతారు. ఎవరినీ అడగకుండా దిక్కు తెలుసుకోవాలంటే లోకానికి దిక్కెవరంటే శివుడే. ఆయన దగ్గర కడితే దిక్కులు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయంటే పానవట్టం ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూడాలి. అభిషేక జలాలు ఉత్తర దిక్కు నుంచి తప్ప వేరొక దిక్కు దిక్కు పడడాన్ని నిషేధించింది శైవాగమం. ఒక్క ఉత్తర దిక్కుకే పడాలి పానవట్టం నుంచి. కాబట్టి ఉత్తరం వైపుకి ఎటుందో పానవట్టం చూస్తే అది ఉత్తరం. అది ఉత్తరం అంటే మీరు నిలబడినప్పుడు ఆ దిక్కు మీ ఎడం చేతి పక్కకు ఉండేటట్టుగా మీరు నిలబడితే మీకు అభిముఖంగా ఉన్నది తూర్పు, కుడి పక్కది దక్షిణం, వెనకాతల ఉన్నది పశ్చిమం. తెలిసిపోలా, దిగ్భ్రాంతి పోవాలంటే దిక్కెవరంటే శివుడే. అందుకని ఇప్పుడు ఆయన బ్రహ్మాండం అంతటా నిండిపోయాడు శివలింగంగా. అది కనపడింది దూర్జటికి. అందరూ చేసినటువంటి అభిషేక జలాలన్నీ వెళ్ళి ఉత్తర దిక్కున పడిపోతే అదే ఉత్తర సముద్రం అన్నాడు ఆయన. నక్షత్రాలన్నీ ఏమిటి అంటే ప్రాతకాలంలో దేవతలు చేసినటువంటి సువర్ణ పుష్పార్చన, అది అలా వెలుగుతున్నాయన్నాడు. ఈ మంచి ఏమిటని అడిగారు. ఋషులు పెట్టినటువంటి ధూపం, ఆ ధూపం అంతటా వ్యాపించింది. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోంది, నాకు ఇంకేం కనపడలేదన్నాడు. అది శివభక్తి అంటే. అంతటా శివదర్శనం అవ్వాలి. అలా అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు ధ్యానం చేస్తారు ఒక్కసారి. అలా ధ్యానం చేస్తే మీరు ధ్యానమునందు మీరు ఏ శివలింగాన్ని అభిషేకం చేద్దామనుకుంటున్నారో దాన్ని రెండు చేతులతో ముందు ముట్టుకోవాలి. ఎలా? నిజంగా చేతులతో కాదు, మనస్సుతో పట్టుకోవాలి. పట్టుకుంటే మీ చేతి వేళ్ళు కొంకర్లు తిరగాలి, అంత చల్లగా ఉందని భావన చెయ్యాలి. ఎందుకని అంటే
అది అమృతధారల చేత తడిసిపోయింది. అంత చల్లగా ఉన్న శివలింగాన్ని ఎవరు భావన చేసి అభిషేకం మొదలు పెడతారో అక్కడ అభిషేకం జరిగిన చోటు చోటంతా చల్లబడిపోతుంది. అక్కడ ఎవరు కూర్చున్నారో ఎవరు చూశారో వాళ్ళందరి కోరికలు తీరుతాయి. కోరికలన్నీ తీరడమే శాంతి, చల్లగా ఉండడం మనసు. కోరికలు తీరడం అంటే అనంతమైన కోరికలు పుట్టడం కాదు, పరమేశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకగలగడం. అందుచేత శాంతి ఏర్పడుతుంది. అందుకే రుద్రమంతా పూర్తి చేసి శాంతి 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 అంటారు. ఇప్పుడు లోకాలన్నీ చల్లబడతాయి. లోకాలన్నీ చల్లబడడం అంటే శాంతి సూక్తం అనొకటి ఉంది, గౌశాంతి అంతరిక్ష శాంతి దిశాశాంతి పురుష శాంతి శాంతిర్మేయస్తు శాంతి అని అన్నీ శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అంతరిక్ష శాంతి అని అడుగుతారు. మన వాళ్ళు ఏది అడిగినా అంత వేదహృదయంతో అడుగుతారు. ఎందుచేత అంటే అంతరిక్షము ప్రశాంతంగా ఉండాలి. అందులో అల్లకల్లోలం ఏర్పడిపోయి మబ్బులు పట్టి విపరీతమైన గాలులు వచ్చాయనుకోండి, లక్ష్మి నశించిపోతుంది. తుఫాన్లు మొదలైన వస్తే ఐశ్వర్యం నిలబడదు, భూమి కంపిస్తే ఐశ్వర్యం నిలబడదు. అందుకని అన్నీ శాంతిగా ఉండుకాక. ఈ చల్లతనం ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వస్తుంది. ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకం వల్ల ఎలా లోకం చల్లబడుతోందన్నది శివలింగం యొక్క చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శివలింగం వేడెక్కకూడదు. ఎప్పుడు శివలింగం వేడెక్కకూడదు కాబట్టి ధారాపాత్ర పెడతారు, అదే చంద్రబింబం. అర్చకుడు వెళ్ళిపోయినా ఎప్పుడు చుక్క 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 పడుతూ శివలింగం చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. అందుకే ధారాపాత్ర లేకుండా శివాలయం ఉండదు. ధారాపాత్రలో నీళ్లు పోసి అర్చకుడు వెళ్ళిపోతాడు. అది దేనికి గుర్తు అంటే చంద్రబింబం నుంచి కరిగి పడుతున్నటువంటి అమృతం చేత తడిసిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి పరమశివునికి గుర్తది. కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకం చూస్తే ఫలితం కలుగుతుంది అంటే ఎవరికి కలుగుతుంది అంటే అభిషేకం జరుగుతున్నప్పుడు అలా భావన చేస్తే ఒక్కసారి ధ్యానం చేయాలి. ధ్యాయేత ఈప్సిత సిద్ధయే. నువ్వు అలా ధ్యానం చేయి నీ కోరిక తీరిపోయింది. నువ్వు అసలు ఏమీ ధ్యానం లేకుండా కూర్చున్నావు. భగవంతుడు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించడు అని నేను అంటలేదు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ వేద మార్గం ఏమి అంటే వేదం ఏం చెప్పిందో చేయడం, మనసులో భావన చేస్తూ కూర్చోవాలి. అభిషేక ప్రక్రియలో పదార్థం తర్వాత పదార్థం పొయ్యడాన్ని నిషేధం. పాలు పోసి పెరుగు పోస్తానంటే ఒప్పుకోరు. శివలింగం మీద పాలు పోస్తే శుద్ధజలం పోయాలి, పెరుగు పోస్తే శుద్ధజలం పోయాలి, నెయ్యి వేస్తే శుద్ధజలం పోయాలి, తేనె పోస్తే శుద్ధజలం పోయాలి. అందుకే అభిషేక ప్రక్రియ అనేటటువంటిది అలవాటుగా ఉండాలి. అభిషేక ప్రక్రియ ఎంత అలవాటుగా ఉండాలంటే మాట్లాడుతున్నా సరే సైకిల్ ఎలా తొక్కుతాడో అలా ఒక పదార్థం పోస్తుంటే మంత్రముల యందు రమించిపోయి శుద్ధజలం చేయడాన్ని మర్చిపోకూడదు. తేనె పోసి శుద్ధజలం, నెయ్యి పోసి శుద్ధజలం, పంచదార పోసి శుద్ధజలం, పళ్ళరసం పోసి శుద్ధజలం, శుద్ధజలంతో చేస్తూనే ఉండాలి. శివాభిషేకం ఎప్పుడు పూర్తి చేసినా చందనోదకంతో మాత్రమే పూర్తి చేయాలి. చందనోదకం చిట్ట చివరి ద్రవ్యం. చందనోదకంతో పూర్తి చేసే ముందు ఏం చేస్తారంటే కాహళీ వాయిస్తారు ఒకసారి. కాహళీ అంటే పెద్ద శబ్దం చేస్తూ ఢమరుకంలా వాయిస్తారు. వాయిస్తే ఏంటంటే ఐ డ్రా యువర్ అటెన్షన్ అంటారే ఇంగ్లీష్లో, అందరూ జాగ్రత్తగా చూడండి అని గుర్తు. చందనోదకంతో చేస్తున్నప్పుడు శివలింగం వంక చూస్తే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అందరూ వంశం ఆచంద్రతారార్క నిలబడాలని కోరుకుంటారు కాబట్టి చిట్ట చివర చందనోదకంతో చేసి శుద్ధజలంతో చేసి పూర్తి చేసేస్తారు అభిషేకాన్ని. అలా ఆ అభిషేకం చేసేటప్పుడు ధ్యానం చేసినా ఉత్తమ ఫలితాలు, మౌనంగా చూసినా ఉత్తమ ఫలితం, మంత్రాన్ని స్వరంతో రమించి చదివినా ఉత్తమ ఫలితం, అథవా ఇదేమీ కూడా చెయ్యక్కర్లేదు, అసలు ఇదంతా కూడా పక్కన పెట్టేసి జపం చేసినా అంతే ఫలితం. మీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ, అందులో ఉందా లేదా?
ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే త్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికళశ్చండ కోదండ హస్తాహ. జపం, జపం చేస్తే, ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు, నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి, ఏం చేయమంటారు? ఆయన అన్నారు, నువ్వు వేదం చదువుకున్నావుగా, ఎదుర్వేదం వచ్చుగా అన్నారు. వచ్చు అన్నారు. ఎదుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా, వచ్చు. మరి ఇంకే, శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, నేను శృంగేరి వచ్చాను, మా ఆవిడ్ని తీసుకురాలా, ఎక్కడో ఉంది, ఎలా అన్నారు. ఏమీ పర్వాలా, రోజు తెల్లవారుజామున స్నానం చేసి తుంగానది ఒడ్డున కూర్చో, కూర్చుని రుద్రాన్ని జపం చేసి, జపం చేసేసి ఈ రుద్రజపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త నీళ్ళు వదిలేయి, నీళ్ళు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విదిలిపెట్టు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ ఉమామహేశ్వర పాదోదకం, పావనం, శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యి అన్నారు. 11 రోజులు ఇక్కడ ఇలా చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళన్నారు. 11 రోజులు శృంగేరిలో తుంగానది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా, ఖండ ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు. అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే, ఒక్క రుద్రానికి నమకపాఠం, చమకపాఠం, క్రమపాఠం, ఘనపాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్రమంత్రాన్నే ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహ కలిపారనుకోండి, హవిస్సుకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి, రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశ్శబ్దం వరకు మంత్రాన్ని తీసి నమ స్వాహ అంటూ హవిస్సు ఇచ్చారనుకోండి, దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు. ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు. ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్సు ఇవ్వడానికి అధికారం ఇస్తుంది. కాదు, విశేషార్చన అని ఒకటి ఉంటుంది పరమశివుడికి, అందులో రుద్రమంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ నమ శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసేయచ్చు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే, పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు. జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, జపానికి ఉత్తమోత్తమమైన ఫలితం ఎప్పుడు వస్తుంది? పెదవులు కదపకపోతే. పెదవులు కదిలే అనుకోండి, ఆ జపం హీనపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. మీరు పైకి ఏదైనా చెప్తే, మంత్రం అయితే, నేను చెప్పేది నామాల గురించి కాదు, మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు, నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదో, సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది, కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి, కళ్ళు మూసుకొని, దీనికి 100,000 రెట్ల శక్తి విస్ఫోటనం అవుతుంది. ఎందుకని అంటే, జపంలో పెదవులు కదలవు. రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి, మీకు స్వరం తెలిసి ఉండాలి. స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా, నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి, మీకు అనుకూల ఫలితాలు రావు, ప్రతికూల ఫలితాలు వస్తాయి. వేదంలో స్వరం ప్రధానం, అవునా కాదా? స్వరం బట్టే చదవాలంటే వేదమంత్రాన్ని. ఉదాత్త అనుదాత్త స్వరితములకు గుర్తులుంటాయి మంత్రాల్లో, ఆ మంత్రాన్ని బట్టే చెప్పాలంతే. మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే గోధూమాశ్చమే అలా చెప్పాలి తప్ప, నేను అక్కడ చూసి చదవగలనండి పర్వాలేదు అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చదివి అభిషేకం చేశాననుకోండి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. స్వరం తప్పకూడదు. పైకి చదివితే స్వరం తెలియాలి. నీకు స్వరం తెలియకపోతే బెంగలేదు. నోరు మూసేసుకుని పెదవులు కదలకుండా లోపల చదివేస్తే జపం అయిపోతుంది. జపానికి పైకి చదవవుగా, పైకి చదివితే కదా స్వరం, లోపల చదివితే స్వరభంగానికి దోషం రాదు. ఉద్గాత నియమము అని సామవేదంలో కూడా పైకి చదువుతున్నప్పుడు దమ్ము పట్టలేక స్వరభంగం అయితే క్షమించేస్తారు, తప్పట్టుకోరు. కాబట్టి లోపల జపం చెయ్యి, దోషం రాదు.
స్వరం తెలియకుండా అభిషేక మంత్రం ఒకటి చదవడం వచ్చు కదా అని మాత్రం పైకి చదవకు, దోషం వస్తుంది, మిగిలిన వాళ్ళు పాడవుతారు, అలా చదవకూడదు. కాబట్టి స్వరంతో చదివితేనే చదవాలి. అందుకే రుద్రం దగ్గరికి వచ్చేటప్పటికి నియమాన్ని విడగొట్టేశారు, ఏకవారాభిషేకం చేస్తే చాలు, సమయం లేదనుకోండి మీరు 11 మాటలు చెయ్యమని చెప్పలేదు శాస్త్రం, ఒకే మాట చెయ్యి చాలు, ఒకే మాట ఆ మంత్రభాగాన్ని స్వరంతో అద్భుతంగా చదువు. ఇప్పటికీ శ్రీశైలంలో కామకోటి మఠంలో కొంతమంది పండితులు ఉన్నారు, ఆ పండితులు రుద్రం చదువుతుంటే పక్షులు అలా వెళ్ళిపోతున్నవి ఆగిపోయి చెట్ల మీద వాలిపోయి కూర్చోవలసింది. అలా ఉంటుంది రుద్రమంత్ర పఠనం అంటే, నిజంగా ఉభయతర నమస్కారాలతో ఆ స్వరాన్ని పాటించి చదువుతుంటే పసిపిల్లలు కూడా ఏడు పాపేసి వింటారు, అలా ఉంటుంది ఆ మంత్రభాగం. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మాటలు మీకు, ఆ శ్రీరుద్రమే పరమశక్తివంతం. అసలు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భిక్ష పెట్టగలిగినటువంటి మహానుభావుడైన పరమశివుడికి సంబంధించిన పంచాక్షరి మహామంత్రం రుద్రంలో ఉంది. ఉంది కాబట్టే దాన్ని అంత భద్రంగా దాచేశారు. మనం చూడండి, నేను ఇంటికి వెళ్ళి లాల్చి విప్పి పడేశాననుకోండి, దండం మీద పారేస్తాను, కానీ నా మెళ్ళో రుద్రాక్షలు తీసి పెట్టవలసి వచ్చిందనుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రుద్రాక్షలు. అలాగే అత్యంత భద్రమైనదేదో దాన్ని ఎక్కువ రక్షణ మధ్య పెడతాం. వేదములకు త్రయీ అని పేరు, స్వరం మనం వేదములను రుక్కు యజ్జు సామ అథర్వణ అని చెప్పినప్పటికీ మంత్రభాగ సంకలనం చేత వేదములు మూడైపోతాయి. అయిపోయినప్పుడు రుక్కు యజ్జు సామ అథర్వణ వేదం మళ్ళీ కలిసిపోతుంది మిగిలిన వేదాల్లోకి, అప్పుడు మూడే వేదములు. మూడు వేదములలో మధ్యలో యజుర్వేదం ఉంటుంది, ఇటు ఋగ్వేదం ఉంటుంది, ఇటు సామవేదం ఉంటుంది. మధ్యలో యజుర్వేదాన్ని పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని కాపుగా పెట్టారు అటు ఇటు. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి తీసుకొచ్చి శ్రీరుద్రాన్ని పెట్టారు. మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకం దగ్గరికి వచ్చేటప్పటికి చిట్ట చివరికి తీసుకెళ్ళి పంచాక్షరి మహామంత్రాన్ని దాచారు. నమ శివాయ చ శివతరాయ చ, ఆ నమ శివాయ చ, చ అంటే కూడా 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 అని సంస్కృతంలో, నమ శివాయ చ పంచాక్షరి మహామంత్రాన్ని దాచడం కోసమే వేదం విస్తరించింది రక్షణగా. అంత గొప్ప మంత్రం ఉంది అష్టమానువాకంలో. అందుకే అష్టమానువాకం చేస్తే గంట కొడతారు. గంట కొడుతూ అష్టమానువాకం చేయడానికి కారణం ఏంటంటే దేవతలకి పరాకు చెప్పడం, మేము పరమశక్తివంతమైన అనువాకాన్ని పఠనం చేస్తున్నాం ఎందుకని అంటే అందులోకి మొత్తం అష్టమూర్తి తత్వం అంతా వచ్చి కూర్చుంటుంది. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ఆ పిల్లలు చదివారు ఇందాక, ఎంత చక్కగా చదివారో, దుర్గారావు గారు ధన్యుడు, అంత అందంగా నేర్పారు ఆ పిల్లలకి. భూరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. పరమశివుని తత్వం 8 అంకె మీద నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి అని శివలింగం మూర్తి రూపాన్ని పొందితే 8 మూర్తులుగా తిరుగుతాడైన. ఇక ఈ 8 తప్ప ఇక 9వది మీకు లేదు బ్రహ్మాండంలో. అందుకే భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్. 8 రూపాలు కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. ఈ 8 తప్ప ఇంకా ప్రపంచంలో 9వ పదార్థం లేదు. ఏదైనా ఉంటే పరబ్రహ్మం ఒక్కటే మిగిలింది. కాబట్టి ఈ 8 కూడా సాకారోపాసన చేసినప్పుడు శివార్చనమే. ఈ పృథివీ ఎవరు అంటే శివుడు, నీరెవరు అంటే శివుడు, అందుకే జంబుకేశ్వరంలో జలలింగంగా ఉంటాడు. అగ్ని ఎవరు అంటే శివుడు, అందుకే అరుణాచలంలో అగ్నిలింగంగా ఉంటాడు. ఆకాశం ఎవరు అంటే శివుడు, అందుకే చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వాయువెవరు అంటే శివుడు, అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. సూర్యుడెవరు అంటే శివుడు. శంకరాచార్యుల వారు అడుగుతారు, అడిగినప్పుడు ఎవరు సూర్యుడు అంటే పరమశివుండే సూర్యుడిగా చెప్పారు. సూర్యుడుగా కోణార్కలో శివ సూర్యలింగం ఉంది. చంద్రుడెవరు అంటే శివుడు, అందుకే సీతాకుండంలో చంద్రలింగం. నేను నేనని నేను అనుకునే ఈ జీవుడెవరు అంటే పరమశివుడే, అందుకే ఖాట్మండులో యజమానలింగం, పశుపతినాథ్ అంటారు. అందుకే ఈ 8 శివస్వరూపాలే. ఈ 8 కాకుండా ఇంకోటి లేదు. అందుకే
సమయం తక్కువగా ఉంది అన్నప్పుడు 108 నామాలతో పూజ చెయ్యక్కర్లేదు శివలింగానికి. ఏదో శివో మహేశ్వర శంభు పినాకీశి శిశేఖర వామదేవు విరూపక్ష కపర్ది నీలలోహిత నామాలన్నీ చెప్పక్కర్లా, 8 నామాలు చెప్పేస్తే చాలు, శివ పూజ పూర్తయిపోతుంది. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవాయ నమః 8 నామాలు చెప్తే 8 అంకె చేత